బిందు సేద్యం అమలుకు సంబంధించి రాష్ట్రానికి కేంద్రం అవార్డును ఇచ్చిందని, నాలుగు జిల్లాలకు అవార్డులు వచ్చాయని, నీ అబ్బహాయంలో ఒక్క అవార్డు వచ్చిందా అని లోకేష్ ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్ర షో అట్టర్ ఫ్లాప్ అని, కనీసం నిన్ను పట్టించుకునే దిక్కు కూడా లేదన్నారు. నీ పాదయాత్రకి జనాలు లేకపోవడంతో పాపం కృష్ణపట్నం పోర్టులో ఉండే కూలీలను రమ్మని చెప్పడం సిగ్గుచేటన్నారు. లోకేష్ కి తెలిసి తెలియక ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. నెల్లూరు మాగుంట లేఅవుట్లోని జిల్లా వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి అవార్డు, కేంద్ర ప్రభుత్వం బిందు సేద్యానికి జాతీయ స్థాయిలో మాకు ఇచ్చినటువంటి అవార్డు, నీ అబ్బ హయాంలో ఒక్కసారైనా ఇటువంటి అవార్డు బిందు సేద్యానికి సంబంధించినటువంటి డ్రిప్ ఇరిగేషన్ లో మీరు పొందినటువంటి నేపథ్యం ఉందా చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్. నీ కొడుకు మాట్లాడినటువంటి దానికి కట్టుబడితే నువ్వు ఛాలెంజ్ రా, లేదంటే తీసి పారేసి ఏదో వాడు అడ్డదొడ్డాలుగా మాట్లాడుతుంటాడుగా పడుచుకోపాకండి, లైట్ తీసుకోండి అంటే వదిలేదు. వాడు ఏదో మాట్లాడుతుంటాడు, వాడు ఏదో పిచ్చోడు భాష భాష రానోడు మాట్లాడినాడు కాబట్టి వాడి పెద్దగా పడుచుకోవద్దు అనుకుంటే వదిలేద్దాం. లేదు నేను నిలబడతాను నా కొడుకు చెప్పినటువంటి మాట కంటే నేను ఛాలెంజ్ విసురుతున్నా. ఇదిగో మాకు వచ్చినటువంటి అవార్డ్స్, మేము పెట్టినటువంటి ఖర్చు, మీ హామీలో జరిగినటువంటి అభివృద్ధి, ఒక్క స్ప్రింక్లర్ మీద తీసుకున్నాం ఎందుకంటే నేను దాని మీద సెల్ఫీ తీశాడు కాబట్టి. రోజు ఏదో మాట్లాడుతున్నాడులే ఆ పిల్లవాడికి ఏదో మాట్లాడుకుంటుంటాడు ఎందుకంటే పాపం వాడు ఏదో ఏదో సామెత ఉంది. దొంగకి దండం పెడితే నాలా కొండ మంది తీస్తా అంట, నీ దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు. వాడు దొంగకి ఆశీస్సులు తీసుకుంటే నీ కాళ్ళకి దండం పెట్టి నీ దగ్గర ఆశీస్సులు తీసుకున్నాడు. దొంగ మాటలు పంట మంచి మాటలు మాట్లాడతారు మెట్టు ఇస్తాం చూసాము. ఆ రోజు అనుకున్నాం వరేడమ్మా వాడు ఇదంతా జరిగిపోయింది కదరా, దొంగకి దండం పెడితే నాలాగా దీవించమన్నట్టుగానే ఇటు పోయి నేరుగా చంద్రబాబుకి దండం పెట్టాడు. దొంగకి గజదొంగకు దండం పెడితే ఇడు దొంగ పిల్ల దొంగ దొంగ పనులు కాక దొంగ చేష్టలు కాక మంచి తేడా ఉంటాడు అని చెప్పి చెప్పాను. కాబట్టి నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా ఉంటే జాగ్రత్తగా మాట్లాడు. నీ ఫ్లాప్, నీ షో అట్టర్ ఫ్లాప్, నేను పట్టించుకునే వాళ్ళు లేడు. మేము చెప్పాం ఈరోజు ఈ దేశంలో టాప్ 10 డిస్ట్రిక్ట్స్ లో 4 జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రానికి చోటిచ్చింది. ఈ దేశంలో బ్రహ్మాండంగా బిందు సేద్యం మేము వచ్చిన తర్వాత చేసినటువంటి వాటిల్లో 10 జిల్లాల్లో 4 జిల్లాలు అనంతపురం, సత్యసాయి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాలు 4 జిల్లాలు. ఎందుకంటే టాప్ 10 లో మనం నెంబర్ 1 లోనే ఉండేవాడు. జిల్లాల బైఫర్కేట్ చేసిన తర్వాత విస్తీర్ణాన్ని బట్టి ఎంత విస్తీర్ణం కవర్ అయిందనేటువంటి దాన్ని బట్టి అవార్డు వస్తుంది. కాబట్టి ఆ విస్తీర్ణాలు తగ్గాయి ఎందుకంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ అనేది లేకుండా ఉంటే టాప్ 10 లో నెంబర్ 1 ర్యాంక్ లో ఆంధ్ర రాష్ట్రం ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఉండేటువంటి పరిస్థితి. మీరు మాట్లాడారు కాబట్టి అంటే నువ్వు మాట్లాడిన సీరియస్ గా తీసుకున్నట్టు చంద్రబాబు నాయుడు చెప్తున్నా. నీ కొడుకును లైట్ తీసుకుందామా సీరియస్ గా తీసుకుందామా? సీరియస్ గా తీసుకుందామా అంటే నువ్వు నేను చెప్పినటువంటి దానికి కట్టుబడి ఇదిగో ఈరోజు నేను చెప్పినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఒక డ్రిప్ మీద నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద 1250 కోట్లకు 800 కోట్లు బకాయి పెట్టినమాట వాస్తవమా కాదా? కాబట్టి మీరు ఏది లేకుండా ఏదో మాట్లాడుతున్నాం వెళ్ళిపోతున్నాం అని చెప్పి బురద తల్లి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమాలు దయచేసి దిగొద్దాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకనే ఈరోజు పాపం ఎవరో చెప్పారు లోకేష్ వస్తే జనం లేక ఆ పోర్టు గుండా వస్తే ఆ పోర్ట్ లో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారట. ఇంతకన్నా సిగ్గుమాలినటువంటి పని ఏదన్నా ఉందే? మీ జనానికి పోర్ట్ లో పనిచేసేటువంటి కూలీలు సాయంకాలం డ్యూటీ వెళ్ళిపోయేటప్పుడు నాయన మీరు కాసేపు ఉండి లోకేష్ తో పాటు నడవండి బతిలో అడుగుతుంటారా? నిన్న మీరు తిరిగినటువంటి గ్రామంలో మోమిడి అనేటువంటి గ్రామానికి నువ్వు వెళ్ళావా? ఎందుకు వెళ్లకుండా అడ్డదారిని వచ్చావు? నీకు అడ్డదారులు నడవలవాడు కాబట్టి నడవలేక తిరగలేక ఆ గ్రామానికి పోతే ఆ గ్రామంలో స్పందన లేక నాయకులు లేక ఆ గ్రామానికి నుండి 800 మీటర్లు నడవలేక ఆ గ్రామంలో నీకు ఆదరణ లేక నువ్వు అడ్డదారిన గ్రామాలకు తిరిగి వచ్చావు. ఏమి లక్ష్యం? నీ యొక్క లక్ష్యం ఏంటి? డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి